హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన కార్ వచ్చేసరికి మారుతి సుజుకి స్విఫ్ట్ అండి ఈ కార్ని రీసెంట్గా మారుతి సుజుకి వాళ్ళు అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది సో ఈ వేరియంట్ వచ్చేసరికి మారుతి సుజుకి కార్స్లో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట విఎక్స్ఐ వేరియంట్ సో ఇది సెకండ్ వేరియంట్ అంటారు దీన్ని ఎక్స్టీరియర్ వైజ్గా అసలు ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చూడండి ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట టోటల్గా ఈ కార్లో వైట్ సిల్వర్ గ్రే రెడ్ బ్లూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది డివోల్డౌన్ వచ్చేసరికి రెడ్ కలర్ విత్ బ్లాక్ రూఫ్తో అవైలబుల్గా ఉంటుంది అనమాట ఒకసారి హెడ్ ల్యాంప్స్ చూడండి హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి స్మోకీ సి సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది అలాగే హ్యాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది ఈ వేరియంట్లో అయితే డిఆర్ఎల్ రావట్లేదు బట్ నెక్స్ట్ వేరియంట్ తీసుకుంటే మీకు ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుంది అనమాట ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి ఫాగ్ ల్యాంప్ అనేది రావట్లేదు బట్ దాని ప్రొవిజన్ చూడొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే యాజ్ అన్ యాక్సెసరీ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు మెయిన్ గ్రిల్ చూడండి మెయిన్ గ్రిల్ వచ్చేసరికి కంప్లీట్లీ పియానో బ్లాక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ గ్రిల్ ఏంటంటే ఈవెన్ మీరు ఎలెక్సై వేరియంట్ తీసుకున్నా కానీ సేమ్ సార్ట్ ఆఫ్ గ్రిల్ వస్తుంది అనమాట అంటే టాప్ అండ్తో సంబంధం లేకుండా అన్ని వేరియంట్స్లో సేమ్ గ్రిల్ వస్తుంది అలాగే రేడియేటర్ గ్రిల్ చూడండి ఇది వచ్చేసరికి కంప్లీట్లీ మ్యాట్ బ్లాక్లో ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి లిప్ అనేది ఎలా ఉందో మ్యాట్ బ్లాక్లో ఇవ్వడం జరిగిందనమాట సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్లో చూస్తే మేజర్గా డిఫరెన్స్ ఉండదు ఈవెన్ మీరు టాప్ అండ్ వేరియంట్తో కంపేర్ చేసుకున్నా కానీ ఎక్సెప్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది అనమాట ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ అనేది సేమ్ ఉంటుంది సో గైస్ ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్లో ఉన్నాము సైడ్ ప్రొఫైల్లో వచ్చేసరికి మేజర్ చేంజ్ అనేది వీల్స్ అనమాట వీల్స్ చూడండి ఈ వీఎక్స్ఐ వేరియంట్లో ఏంటంటే ఫోర్టీన్ ఇంచ్ వీల్స్ వస్తాయన్నమాట దట్టు స్టీల్ వీల్ విత్ వీల్ కవర్తో వస్తుంది ఎప్పుడైతే మీరు జెడ్ వేరియంట్ జడ్ ప్లస్ వేరియంట్ ఇవి తీసుకుంటారో అక్కడ మనకు ఎలా వీల్స్ వస్తాయి కానీ బట్ ఈ వేరియంట్లో వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచ్ వీల్స్ వస్తాయి ఫ్రంట్లో వచ్చేసరికి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి అలాగే మెక్ఫర్స్ అండ్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఓఆర్ వ్యూమ్ చూడండి బాడీ కలర్లో ఉన్నాయి వీటిలోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది వీటిని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు జెడ్ ఎక్స్ఐ ఇట్లాంటి వేరియంట్స్ తీసుకుంటారు అప్పుడు ఏంటంటే మీకు ఫోల్డబుల్ వార్వియమ్స్ కూడా ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ డోర్ ఓపెనర్స్ చూడండి బాడీ కలర్లో ఉంటాయి అండ్ పిల్లర్స్ చూడండి బి పిల్లర్ చూడండి ఈవెన్ ఏ పిల్లర్ కూడా ఎవ్రీథింగ్ పిల్లర్స్ అనేవి మ్యాట్ బ్లాక్లో ఉంటాయి సో ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ అనేది ఇలా ఉండిద్ది అనమాట రియర్లో వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు అలాగే రియర్లో టాషాన్ బీమాక్సిల్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి థర్టీ సెవెన్ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఇయర్లో వచ్చేసరికి మేజర్గా చూడండి ఇక్కడ నార్మల్ పవర్ యాంటీనా ఉంటుంది ఈవెన్ ఎక్రో సాల్వ్ వేరియంట్స్లో ఇలాగే ఉంటుంది ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు ఇందులోనే హౌ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది అలాగే రియర్ డీఫాగర్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మీరు విఎక్స్ఐ ఆప్షనల్ ఇట్లాంటి వేరియంట్స్ ఆఫ్ చేస్తారో ఇప్పుడు రియర్ వైపర్ వాషర్ కూడా ఆఫర్ చేస్తారు చేస్తారనమాట స్విఫ్ట్ బ్యాడ్జింగ్ ఉంటుంది అలాగే సుజుకి బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది ఇంకా టెయిల్ ల్యాంప్స్ చూడండి టెయిల్ ల్యాంప్స్ వచ్చేసరికి కంప్లీట్లీ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనమాట సో ఇక్కడ చూడండి ఇది ఎల్ఈడి వస్తుంది అలాగే బ్రేక్ ల్యాంప్ కూడా ఎల్ఈడి వస్తుంది ఒక ఏదైతే రివర్స్ ల్యాంప్ ఉందో రివర్స్ ల్యాంప్ యాజ్ వెల్ యాజ్ టర్న్ ఇండికేటర్ వచ్చేసరికి హ్యాలోజన్లో ఉంటాయి ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎల్ఈడిలో ఉంటాయి రండి బూత్ స్పేస్ చూద్దాము బూత్ స్పేస్ వచ్చేసరికి టూ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బూత్ స్పేస్ ఉంటుంది అలాగే రియర్ పార్సల్ ట్రే ఆఫర్ చేస్తున్నారు స్పేర్ వీల్ చూపిస్తా స్పేర్ వీల్ వచ్చేసరికి స్టీల్ వీలే స్పేర్ వీల్ లాగా ఇస్తున్నారు అనమాట సేమ్ సైజ్ ఫోర్టీ నుంచి వీలే స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ ఆఫర్ చేస్తున్నారు లోవర్ బంపర్ చూడండి గైస్ లోవర్ బంపర్ వచ్చేసరికి బాడీ కలర్లో ఉంటుంది అండ్ దీంట్లో ఏంటంటే ఫోర్ పవర్ విండోస్ ఆఫర్ చేస్తున్నారు పార్కింగ్ కెమెరా అయితే రావట్లేదు ఈ వేరియంట్లో అలాగే రియర్ రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు నార్మల్ రిఫ్లెక్టర్ అనమాట ఇది సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉండిద్ది ఒకసారి ఇంటీరియర్స్ చూద్దాం రండి గైస్ ఇంటీరియర్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట కంప్లీట్లీ ఆల్ బ్లాక్లో ఉంటాయి ఒక రూఫ్ లైనింగ్ వచ్చేసరికి ఇట్లా వేరే కలర్ ఉంటుంది కానీ ఎక్సెప్ట్ దట్ మీరు ఇంటీరియర్స్ ఏది చూసుకున్నా కానీ ఆల్ బ్లాక్లో ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి డోర్ ప్యాడ్ డోర్ ప్యాడ్లో వచ్చేసరికి ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి అలాగే ఆటో డౌన్ ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట అండ్ లాక్ అండ్ లాక్ చేయొచ్చు చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంది ఓఆర్విఎమ్స్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు డోర్ ఓపెనర్ చూడండి క్రోమ్ ట్రీట్మెంట్తో ఉంటుంది అలాగే స్పీకర్ ప్లేసింగ్ కూడా చెక్ చేయొచ్చు అనమాట ఫోర్ స్పీకర్స్ అనేవి ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది అలాగే బాటిల్ హోల్డర్ కూడా చెక్ చేయొచ్చు సీట్స్ వచ్చేసరికి ఫ్రంట్లో చూడండి ఇలా ఉంటాయి అనమాట అడ్జస్టబుల్ హెడ్రెస్తో ఉంటాయి ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి అనమాట వీళ్ళు ఆఫర్ చేసేది ఒకసారి చూడండి సీట్స్ యొక్క కుషన్ అయినా కానీ సపోర్ట్ అయినా కానీ వెరీ ఎక్సలెంట్ ఉంటుంది ఒక అప్ సెగ్మెంట్ కార్స్ సీట్స్ అయితే ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట విఎక్స్ఐ వేరియంట్లో మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ అయితే ఏం రావట్లేదు బట్ చూడండి ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అలాగే ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంటుంది అలాగే బాన్ ఫియల్ లిడ్ ఓపెనర్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ ఈవెన్ మనకి ఈ వేరియంట్లో డెట్ పెడల్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇది ఒక మంచి థింగ్ అని చెప్పొచ్చు సో ఇలా ఉండిద్ది స్టీరింగ్ వీల్ చూడండి టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట ఇది సో ఇలా ఉండిద్ది డీకట్ స్టీరింగ్ వీలు లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్ అయితే రావట్లేదు బట్ లెఫ్ట్ సైడ్లో చూడండి మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి కాలింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూడండి ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట లెఫ్ట్ సైడ్లో ట్యాకోమీటర్ సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది రైట్ సైడ్లో స్పీడోమీటర్ చెక్ చేయొచ్చు సెంటర్లో ఏదైతే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చూస్తున్నామో ఇది సింగిల్ టోన్ అనమాట అంటే ఒకే కలర్లో వస్తుందన్నమాట జెడ్ ఎక్స్ఐ ప్లస్ వేరియంలో మల్టీ కలర్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది ఇందులో మనము రేంజ్ చూడొచ్చు అలాగే టెంపరేచర్ చూడొచ్చు డిస్టెన్స్ టు ఎంటీ ఇందులో ఉంటాయన్నమాట టచ్ స్క్రీన్ ఎన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ అనేది ఇది సెవెన్ ఇంచ్ ఆఫర్ చేస్తున్నారు ఈ వేరియంట్లో ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ అటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది ఇన్బిల్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది అలాగే దీంట్లో ఫోర్ స్పీకర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఏసీ వెన్స్ చెక్ చేయొచ్చు హెజార్డ్ బటన్ కూడా ఉంటుంది అలాగే ట్వెల్వ్ వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ యుఎస్బీ సాకెట్ అనేది చెక్ చేయొచ్చు ఫ్రంట్లో టూ కప్ హోల్డర్స్ ఉన్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్నాప్ కూడా చూడొచ్చు ఎలా ఉందో సెంటర్ కన్సోల్ అనేది ఇలా ఉండింది అనమాట ఒక బాటిల్ హోల్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ సో డాష్ బోర్డ్ చూడండి ఎలా ఉందో డాష్ బోర్డ్ వచ్చేసరికి కంప్లీట్లీ ఇది మ్యాట్ బ్లాక్లో ఉంటుందనమాట ఎక్కడ గ్లాసీ ట్రీట్మెంట్ అయితే ఏం లేదు ఎవ్రీథింగ్ మనకు మ్యాట్ బ్లాక్లో ఉంటుంది ఈ పర్టిక్యులర్ వేరియంట్లో ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో చూడండి వ్యానిటీ మిరర్ ఉంటుంది అలాగే డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ ఉంటుందన్నమాట డిఎన్ఐ టైఆర్విఎం చెక్ చేయొచ్చు ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే మైక్ ప్లేసింగ్ కూడా చెక్ చేయొచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రైవర్ సీట్లో కూర్చుంటే డాష్ బోర్డ్ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది గాయస్ సెకండ్ రో చూడండి ఎలా ఉందో సెకండ్ రోలో ఏంటంటే సీట్స్ అనేవి ఇక్కడ హెడ్ రెస్ట్ చూస్తున్నారు కదా ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనమాట విఎక్స్ఐ ఆప్షనల్ నుంచి మీకు అడ్జస్టబుల్ హెడ్రెస్ట్లు అనేవి ఆఫర్ చేస్తారు వీళ్ళు సెకండ్ రో అనేది సీట్ని ఇలా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు కంప్లీట్లీ ఇది బెంచ్ ఫోల్డబుల్ సీట్ అనమాట సిక్స్టీ ఫార్టీ ఏం రావట్లేదు ఈ వేరియంట్లో అవసరం లేదనుకున్నట్లయితే ఇట్లా మీరు అన్ఫోల్డ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి నేను సెకండ్ రోలో కూర్చొని చూపిస్తాను సెకండ్ రోప్లో చూడండి ఒకసారి డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో మాక్సిమం ఎంతైతే వెనక్కు అనాలో అంత వెనక్కు అన్నాను అలాగే ఏంటంటే ఇదనమాట రూమ్ అనేది ఇలా ఉండిద్ది రూమ్ అనేది ఇలా ఉండిద్ది ఎవరు ఇంత వెనక్కి అయితే అని కూర్చోరు కదా ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్కూప్ డౌట్ ట్రీట్మెంట్ కూడా వచ్చింది అలాగే ఇక్కడ చూడండి ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో ప్యాసింజర్ సీటు కంప్లీట్లీ ముందు అన్నాను అనమాట సో దట్ మీకు మినిమం ఇంత ఉంటుంది మ్యాక్సిమం ఇంత లెగ్ రూమ్ ఉంటుందని మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం ఇలా అడ్జస్ట్ చేయడం జరిగింది అలాగే చూడండి ఇక్కడ సెంట్రల్ కన్సోల్లో ఒక చిన్న హంప్ అనేది ఉంటుందన్నమాట సో ఇదనమాట ఒకసారి ఇక్కడ చూడండి ఎలా ఉందో నేను కూర్చున్నాను నా సైజ్ ఆఫ్ పీపుల్ అయితే త్రీ మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కొంచెం హెల్దీ పీపుల్ కనుక కూర్చుంటే టూ మెంబెర్స్ విత్ వన్ కిడ్ అయితే చాలా ఈజీగా కూర్చోవచ్చు ఇందులో ఇఫ్ ఇన్ కేస్ మీరు సెకండ్ రోలో కూర్చుంటే డాష్ బోర్డ్ నుంచి వ్యూ అనేది ఇలా ఉండద్ది ఇదనమాట ఓవరాల్గా మారుతి సుజుకి స్విఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విఎక్స్ఐ వేరియంట్ ఫుల్ అరౌండ్ వీడియో సో ఇందులో వచ్చేసరికి కీ అనేది ఇలా ఉండిద్ది నార్మల్ ఇలా వస్తుంది అనమాట కీ అనేది సెంట్రల్ లాకింగ్తో వస్తుంది లాక్ అండ్ లాక్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా నెక్స్ట్ వేరియంట్ ఏదైతే విఎక్స్ఐ ఆప్షనల్ ఇలాంటి వేరియంట్స్ తీసుకుంటే కీలకి ఎంట్రీతో అనమాట అంటే ఇట్లా కీ అనేది అవసరం ఉండదు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇలాంటి ఫీచర్స్ అనేవి ఆ వేరియంట్స్లో ఉంటాయి ఇక ఇందులో ఇంజిన్ గురించి మాట్లాడితే ప్రీవియస్గా వచ్చేసరికి వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ కే సిరీస్ ఇంజిన్ వచ్చేది బట్ ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వన్ పాయింట్ టూ లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్తో రీప్లేస్ చేశారు అంతేందుకు ఎలా ఎందుకు రీప్లేస్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో త్రీ సిలిండర్స్ వస్తాయి దాంట్లో ఫోర్ సిలిండర్స్ వస్తాయి వీళ్ళ మెయిన్ మోటో వచ్చేసరికి ఏంటంటే మా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మైలేజ్ని గ్రాప్ చేయడం కోసం ఏం చేశారంటే వన్ సిలిండర్ అనేది రెడ్యూస్ చేసి ఈ ఇంజిన్తో రీప్లేస్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ఒక వన్ టు టూ ఆఫ్ పవర్ అలాగే టార్క్ తగ్గినప్పటికీ ఏమవుతుందంటే మైలేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మాన్యువల్ కనుక ఆప్ చేస్తే ట్వంటీ ఫోర్ మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు ఆటోమేటిక్ కనుక తీసుకుంటే ట్వంటీ ఫైవ్ వరకు క్లెయిమ్ చేస్తున్నారు ఈ ఇంజిన్ వచ్చేసరికి ఎయిటీ టూ పీఎస్ ఆఫ్ పవర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది అనమాట సో ఇదనమాట ఈ ఇంజిన్ గురించి మాట్లాడితే ఇక ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో వచ్చేసరికి స్టాండర్డ్గా అంటే మీరు బేసిక్ వేరియంట్ తీసుకున్న టాప్ అండ్ వేరియంట్ తీసుకున్నా కానీ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే సైడ్ కట్ కట్టెన్ ఇయర్ బ్యాగ్స్ అంటే టోటల్గా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ ఈబీడీ హై స్పీడ్ అలర్ట్ ట్రాక్షన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అలాగే ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్ ఇంజిన్ ఇమోబిలైజర్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి మంచి మంచి ఫీచర్స్ అనేవి స్టాండర్డ్గా అక్రాస్ ఆల్ వేరియంట్స్లో వస్తాయన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యూరో ఎన్కప్ అలాగే జాపనీస్ ఎన్క్యాప్ వాళ్ళు కండక్ట్ చేసిన క్రాష్ టెస్ట్లో ఇది ఫోర్ స్టార్స్ అయితే స్కోర్ చేసింది సో సేమ్ మన ఇండియన్ ఏదైతే గ్లోబల్ ఎన్క్యాప్ అలాగే భారత్ ఎన్క్యాప్ అంటున్నామో వాటిలో కూడా క్రాష్ టెస్ట్ చేస్తే సేమ్ స్కోర్ అనేది అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో చూడాలి సో ఇది గేస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ యొక్క ఫుల్ రివ్యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన తెలుగు కార్గెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్